దుర్మార్గ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆశ ఏమాత్రం కనపడటం లేదు. ఒక పక్క 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడితే నిరసన కార్యక్రమాలు చేసేదానికి కూడా పోలీసులను అడ్డం పెట్టి పోలీసులతో భయభ్రాంతులకు గురి చేపిస్తూ వాళ్ళ ద్వారా అక్రమ కేసులు పెడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, 3 నాట్ 7 పెడతామని చెప్పి బెదిరిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు కూడా చేయనీయకుండా ఎంతో శాంతియుతంగా జరిగేటువంటి కొవ్వొత్తుల ర్యాలీలను కూడా అడ్డుకొని ఈరోజు జరపనీయము, జరిపితే ఇబ్బందులు ఎదుర్కొంటారు లేదంటే మేము ఒప్పుకోము అని చెప్పి పోలీసులతోటి వందలాది మంది తీసుకొచ్చి లాఠీ చార్జీ చేపిస్తామని చెప్పి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే విధంగా చూస్తూ ఉంటే ఇది ఒక నియంత్ర పరిపాలన, నిరంకుశ పరిపాలనగా కనపడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ రోడ్ల మీద తిరిగేటువంటి హక్కు ఉంటుంది, రోడ్ల మీద మాట్లాడే హక్కు ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో మమ్మల్ని కట్టిపడేసే విధంగా, ముందుకు కదలే విధంగా, ప్రతిపక్షాలను గొంతు నొక్కే విధంగా చేస్తూ ఉంటాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఈ దుర్మార్గ పరిపాలన అంతం కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ దుర్మార్గ పరిపాలనకు అంతమందిద్దామా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మేము ప్రజలకు అండగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టాలని చూసినా, మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని జైలుకు పంపించాలని చూసినా దేనికి వెనక్కి తగ్గేదే లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు పొదిలి పట్టణ మండల పట్టణ ఆధ్వర్యంలో అణచివేయడానికి ఆపేశారు. అయినా సరే మా పోరాటం కొనసాగుతుంది. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వెంటనే ఖండించాలి. ఈరోజు దేశ విదేశాల్లో అట్లనే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఐటీ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, ముంబై ప్రతి చోట స్వచ్ఛందంగా ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చి ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు ఈవెన్ విజయవాడలో సైతం, గుంటూరులో సైతం తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా సరే ఈ బుద్ధి ప్రభుత్వం కనువిప్పు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలనుకుంటున్నారు. అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహానికి కొవ్వొత్తులతో ప్రశాంతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డపడ్డారు. మేము శాంతియుతంగా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సందర్భంలో మేము శాంతియుతంగా మేము ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డగించి మా పోలీస్ స్టేషన్ దగ్గర మాకు నిర్బంధించారు. అక్కడ అన్యాయం జరుగుతుంటే ఇక్కడ కూడా అన్యాయం చేస్తున్నారు మాకు. ఇది మేము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే బ్రిటిష్ పరిపాలన ఉన్నామా అనేది మాకే అర్థం కావడం లేదు. మేమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మీతో మీ సైతం అంటే మేము కూడా మీతో అన్న కాన్సెప్ట్ మీద మేమందరం కూడా కొవ్వొత్తుల ర్యాలీతో పెద్ద బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ భవన్ దగ్గర రావాలని మేము నిర్ణయించుకున్న సమయంలో మేము నచ్చేసుకుండగా పోలీస్ వాళ్ళు మన పార్టీ ఆఫీస్ దగ్గర ఆపేసి మమ్మల్ని నిర్బంధించి కొవ్వొత్తులన్నీ కూడా ఆపించేశారు. అంటే మనం చీకటి రాజ్యం లాగా చేసేశారు. ఇట్లాంటి దుర్మార్గాన్ని ఎప్పుడూ చూడలేదు. కనీసం మాకు వాక్ స్వాతంత్రం కూడా లేనట్లు అయిపోయింది. కనీసం మేము సిపిఎం జిందాబాద్ అనేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా పోయింది. కాబట్టి ఈ విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అందరూ కూడా మా అసంతృప్తితో అందరం కూడా ఎన్నుతిరగడం జరిగింది.